టీటీడీ స్వామివారి ఆస్తులను అమ్మే ఆలోచనను విరమించుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిడతల రమేష్ పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ బస్టాండ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో టీటీడీ ఆస్తులు కాపాడాలంటూ నెల్లూరు జిల్లాలో నినాదాలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ జగన్ సర్కార్ హిందువుల చేతనే హిందూ ధర్మంపై దాడి చేయిస్తుందన్నారు. ప్రభుత్వ హయాంలో వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఆస్తుల అమ్మకంతో టీడీపీ ఆపద్ధర్మ పాలన చేస్తుందని నిలదీశారని, ప్రస్తుతం ఆయనే పాలక మండలి చైర్మన్గా ఆస్తుల వేలానికి తీర్మానాలు ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం తమ ఆస్తులను స్వామివారి సేవలకు ఉపయోగించాలని, భక్తులు ఎంతో విశ్వాసంతో దానం చేసిన ఆస్తులను బజారు పాలు చేస్తున్నారన్నారు. దీంతో టీటీడీపై భక్తుల విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భవిష్యత్తులో భక్తులు టీటీడీకి విరాళాలు ఇవ్వకుండా జగన్ సర్కారు పరోక్షంగా కుట్ర పన్నిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు చింతగింజల సుబ్రహ్మణ్యం, బీజేపీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆస్తులను విక్రయించాలని చెప్పి టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ హిందువుల చేతే హిందూ ధర్మం మీద దాడి చేయిస్తుంది అనడానికి ఈ యొక్క పాలక మండలి తీర్మానాలే నిదర్శనం అని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో హిందూ ధర్మం మీద గత సంవత్సర కాలంలో చూస్తే నిరంకుశంగా దాడి జరుగుతూనే ఉంది. టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం భూములు విక్రయాలు చేస్తుంటే దేవుని సొమ్ము కాజేస్తారా, ఇది ధర్మం మీద దాడి చేయడమే, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, దేవాలయ ఆస్తులు కాపాడుకోవాలని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే వైవి సుబ్బారెడ్డి ఈరోజు టీటీడీ పాలక మండలి చైర్మన్ అయిన వెంటనే ఆలయ ఆస్తుల విక్రయానికి ఆయనే శ్రీకారం చుట్టారంటే ధర్మం మీద వ్యూహాత్మకంగా జగన్ సర్కార్ దాడి చేస్తుందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అసలు ఏ పాలక మండలికైనా సరే దేవాలయాల మీద ఉన్న పాలక మండలిలో కేవలం ట్రస్టీలు మాత్రమే, ట్రస్టీలు భగవంతుని ఆలయాల ఆస్తులు కాపాడాలే కానీ ఆస్తులు కరగదీసే పనులు ఏమాత్రం చేయకూడదు. వందల సంవత్సరాల నాడు తిన్నారో తినలేదో భగవంతుని మీద విశ్వాసంతో తమ ఆస్తులను శ్రీ వెంకటేశ్వర స్వామికి దానం చేసి సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఆ జన్మాంతం స్వామివారికి మా ఆస్తులు ఉపయోగపడాలని చెప్పి ఆ రోజు దానం చేయడం జరిగింది. ఈరోజు దానం చేసిన ఆస్తులను జగన్ సర్కార్ విక్రయించడం వెనుక మరొవ్వరు కూడా టీటీడీకి కానీ ఆలయాలకు కానీ పరోక్షంగా మీరు దేవునికి దానాలు చేసినట్టయితే అవి అన్యాక్రాంతమైపోతాయని సమాచారాన్ని ఇవ్వడమే, ఇందు మూలంగా హిందూ ధర్మం మీద పరోక్షంగా దాడి చేయడం అని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. మాకు వ్యర్థమైన ఆస్తులు, ఉపయోగపడిన ఆస్తులు అని మీరు ఏవైతే భావిస్తున్నారో దేశంలో టీటీడీ పేరు మీద ఉన్న ఆస్తులన్నింటిలో వేద పాఠశాలలు నిర్మించండి, వేద అధ్యయన పాఠశాలలు నిర్మించండి, వాటిల్ని భారతదేశంలో హిందువులే పోషించుకొని వేదాలను అధ్యయనం చేసి వేదాలను భారతదేశంలో నలుమూలలకు తీసుకెళ్తారు, మహా ఉపకారం చేసినట్టు అవుతుంది, ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా కాకుండా ధర్మం మీద దాడి చేసే యొక్క ఈ సంఘటనల పట్ల మేము నిరంతరం తెలియజేస్తూనే ఉంటాము. స్వామివారి భక్తులు వీధిలోకి వచ్చి తిరుగుబాటు చేసే వరకు ఈ ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి